డ్వాక్రా మహిళలకి సంపూర్ణ రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు 2014లో ఇచ్చిన హామీ 2019 ఎన్నికల దాకా కూడా చేయలే. పైగా చిట్ట చివరిలో పసుపు కుంకుమ అంటూ ప్రతి డ్వాక్రా మహిళలకి 10,000 రూపాయలు అని రిలీజ్ చేసి దాంతో మహిళలందరూ తనకే ఓటేస్తారని భావించారు. సున్నా వడ్డీ రుణాలు కూడా చేయలేదు. ఆ రెండింటి తర్వాత సైలెంట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఆ రోజున రాత్రి దాకా ఓట్లేస్తుంటే 10,000 తీసుకున్న వాళ్ళు మాకు ఓట్లేశారని తెలుగుదేశం భావిస్తే 10,000 తీసుకుని దెబ్బగొట్టారు అన్నాడు. ఇప్పుడు జగన్ వచ్చేటప్పటికి నేను ఆ డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాను, 5 ఏళ్లలో 7 ఏళ్లకి ఇంతని వేస్తానని చెప్పుకొచ్చాడు. అది చేసుకొచ్చాడు. వడ్డీ డబ్బులు కూడా ఎప్పటికప్పుడు వేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు అయితే డ్వాక్రా మహిళలకి సంబంధించి టోకరా పెట్టేస్తున్నాడు జగన్. వాళ్ళకి రుణాల చెల్లింపు పేరిట బ్యాంకుల నుంచి 1,200 కోట్లు సేకరించారు అప్పు కింద. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ఇది ఇతర అవసరాలకు మళ్లించేశారు. అభయహస్త నిధులు కూడా 2,100 కోట్లు ఎటుపోయాయో తెలియట్లేదు. టోటల్గా స్త్రీనిధి ఇవన్నిటి కూడా నాశనం చేసేశారంటూ ఇక డ్వాక్రా మహిళల్ని రెచ్చగొట్టే ప్రక్రియ ప్రారంభించింది ఈనాడు ఆంధ్రజ్యోతి. ఇవన్నీ కూడా తద్వారా డ్వాక్రా మహిళలు మళ్ళీ జగన్ని ద్వేషించి చంద్రబాబు నమ్మాలి అన్నటువంటి ప్రయత్నం ప్రారంభించింది. మరి నిజంగా వాళ్ళు నమ్ముతారు లేదో చూడాలి.